తలుపులకి ఏ చెక్క వాడాలి, తలుపులు ఎలా తయారు చేయాలి, ఇట్లాంటి మీమాంస చాలా మందిలో ఉంటుంది. తలుపుకు ఏ చెక్క వాడినా పర్వాలేదా? ఇప్పుడు తలుపులు ఫ్లష్ డోర్స్ రూపంలో వస్తున్నాయి, చాలా దృఢంగా ఉంటున్నాయి, ఎవరైనా వాడచ్చు. ఎంత సైజు కావాలంటే అంత సైజు దొరుకుతాయి బయట బజార్లో, అది తీసుకొచ్చి పెట్టేయటం. మీరు చాలా వరకు అపార్ట్మెంట్స్లో మనం చూస్తాం ఇవే చెక్క ఇవే తలుపులు వాడుతున్నారు. కానీ ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చేసరికి టీక్ వుడ్ కావాలని అడుగుతారు అందరూ. కానీ చూద్దాం అసలు ఈ తలుపులకి ఏ చెక్క వాడాలి, ఎట్లా వాడాలి, దానికి ఏదైనా ఒక ప్రామాణికత ఉందా అంటే ఉంది అనే చెప్పాలి. తలుపులకి వాడే చెక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ టేక్ వుడ్, ఫస్ట్ క్లాస్ టేక్ వుడ్ వాడాలి టేకు చెక్క. తర్వాత వచ్చేసి చెండ్ర చెక్క వాడచ్చు. తర్వాత వేప, ఈ వేప చెక్క కూడా మనం తలుపులకి వాడవచ్చు. పాలకర్ర కూడా వాడచ్చు, కానీ పాలకర్ర తలుపులు చేయటానికి సరిపడే ప్రమాణంలో దొరకటం కష్టం. ఇంకా కొన్ని చోట్ల మనకి ఇది ఒక్క నిమిషం అవి ముళ్ళు ఉంటాయి చూడ చెట్టుని ఏమంటారు, మళ్ళీ ఆన్ చేద్దామా. కొన్ని చోట్ల తుమ్మ కర్రను కూడా తలుపులు చేయటానికి వాడతారు. తుమ్మ మొద్దుల్ని తీసుకొచ్చి ఒకటి రెండు పలకలు తీసి జాయింట్ చేసి వాడుతూ ఉంటారు. యాక్చువల్గా తలుపులు తయారు చేయటానికి ఒక పద్ధతి ఉంది. తలుపులు తయారు చేయటానికి సేకరించవలసినటువంటి టేకు ఏ విధంగా ఉండాలన్న దానికి ఒక ప్రామాణికత ఉంది. టేకు చెక్క అయినా సరే ఎట్లాంటి అట్లా మనం సేకరించి తలుపులు తయారు చేయటానికి వీలు లేదు. ఇంకోటి ఏమిటంటే ఒక తలుపు మనం తయారు చేస్తున్నామంటే దానికి ఉపయోగించే చెక్క ఒకే జాతి చెక్క అయి ఉండాలి. ఎందుకంటే అందులో పలకలుగా విభజించి ఆ వాటన్నింటినీ ఒకదానికొకటి జత చేసి తలుపులు తయారు చేస్తారు. ఈ తయారు చేసినటువంటి చెక్క పలకలు ఏవైతే ఉన్నాయో ఆ నంబర్కి కూడా ఒక ప్రామాణికత ఉంది, ఒక లెక్క ఉంది. మనం ఎన్ని పలకలు జమ ఒకదానికొకటి యాడ్ చేసి తలుపు చేస్తాము అన్న దానికి ఒక పలక టేక్ కర్రదై ఉంది, ఇంకొక పలక వేప చెట్టుదై ఉంటే ఇట్లాంటివి జాయిన్ చేసి వాడకూడదు. టేకు తలుపు అంటే మొత్తం టేకే ఉండాలి. వేప కర్రతో చేసిన తలుపు అంటే మొత్తం వేపే ఉండాలి. ఆ విధంగా ఉంటుంది. గంధం చెక్కతో తలుపులు చేపించకూడదు, అది నిషిద్ధం. డబ్బులు ఉన్నాయి కదా, గంధం చెట్టుతో నేను తలుపు చేపిస్తానంటే అది నిషిద్ధం అంటే, అది కుదరదు. మనం ముఖ్యంగా ప్రధాన ద్వారానికి ఉపయోగించే చెక్క సీజన్డ్ చెక్క అయి ఉండాలి. అది ఏ జాతి కర్ర అయినా సరే. సీజన్డ్ అంటే ఏంటి, టింబర్ డిపోస్లో చేసి పెడుతుంటారు వాళ్ళు ఆల్రెడీ. మనం చెక్కని పీసెస్గా పలకలుగా కట్ చేసిన తర్వాత వాటన్నింటినీ నీళ్ళలో నానబెట్టడమో ఎండకి ఎండబెట్టడమో ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత ఇంకా దాని ట్రీట్మెంట్ అయిపోయినట్టుగా లెక్కలు చేస్తారు. ఆ ట్రీట్మెంట్ అయిపోయినప్పుడు ఏమిటంటే ఆ చెక్కని మనం తలుపులకి వాడటం వలన, ముఖ్యంగా ప్రధాన ద్వారాలకి వాడటం వలన, సీజన్ అంటే ఎండ కానీ వర్షం కానీ ఆ తలుపు మీద ఎక్కువ పడుతూ ఉంటుంది కాబట్టి ఆ ఎండకి వానకి ఆ తలుపు ఆ చెక్క కూల్చించుకుపోవటమో లేకపోతే వంగిపోవటమో వ్యాకోచం చెందటమో ఇట్లాంటివి జరుగుతాయి. అప్పుడు అది దోషభూయిష్టం అవుతుంది. అందుకని సీజన్డ్ కర్ర పలకలు తీసుకొచ్చి మనం జాయిన్ చేసి తలుపు చేయటం వల్ల ఏంటి, ఎండకి వానకి ఆల్రెడీ ట్రీట్మెంట్ జరిగిపోయి ఉంది కాబట్టి ఈ సంకోచ వ్యాకోచాలు ఏవి ఉండదు, చెక్క స్టడీగా ఉంటుంది. అట్లా సంకోచ వ్యాకోచాలు చెందినప్పుడు అది దోషమవుతుంది. మనం వేప చెక్క తీసుకోండి,
వేప చెట్టు మీరు వేప చెక్కను తీసుకొచ్చేసి ఎంత సీజన్డ్ చేసినా కూడా దాన్ని వేప పలకలని ఒకదానికొకటి అతికించి తలుపు చేసి పెట్టామనుకోండి ప్రధాన ద్వారం కింద ఆ ఎండకి వర్షానికి దానికి అది తప్పకుండా కొంచెం వంకర తిరగటం ఇట్లాంటివి అయిపోతాయి సో తలుపులు తీయటం పెట్టటం లేకపోతే ఒక తలుపుకి ఇంకొక తలుపు రెండు తలుపుల రెండు రిక్కల తలుపు పెట్టామనుకోండి ఒకదానికొకటి జాయిన్ అవ్వటం కూడా కష్టంగా ఉంటుంది సింగిల్ డోర్ పెట్టామనుకోండి లోపల బోల్ట్ పెట్టడానికి కూడా రాదు అట్లా వంగిపోతుంది ఈ ఈ ఇట్లా ఇన్కన్వీనియన్స్ ఏమో కానీ ఈ దోషం అవ్వటం వల్ల వచ్చే పరిణామాలు ఎక్కువ ఆ దోషం వల్ల అనేక రకాల పరిణామాలు ఉంటాయి దుష్పరిణామాలు ఉంటాయి కాబట్టి అటువంటి దోషాలు మనకి వద్దు అలా వద్దు అనుకున్నప్పుడు ఈ విధంగా మీరు సీజన్ టేక్ వుడ్ మాత్రమే మీరు పలకలు తీసుకొని తలుపులు తయారు చేయించుకోవటం మంచిది తలుపులు తయారు చేసుకునేటప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఏ ఒక తలుపు తయారు చేస్తున్నామంటే ఒకే రకం అంటే ఒకే జాతి చెక్కని వాడాలి మనం రెండు మూడు రకాల పలకలని రెండు మూడు జాతుల చెట్ల పలకలను తీసుకొని కూర్చి ఒక తలుపు తయారు చేయకూడదు ఇది చాలా ముఖ్యం సో మీరు ఒక రిక్క తలుపు చేసినా రెండు రిక్కల తలుపు చేసినా లేకపోతే పెద్ద ఫ్రేమ్ చేసినా అంటే ఇందులో ఇంకోటి తలుపులకి ద్వారాలకి అంటే ద్వారాలకి ద్వారబంధాలకి ఒక తేడా ఉంది ద్వారము ద్వారబంధము ద్వారము అంటే తెరుచుకోవటం మూసుకునే తలుపు ద్వారబంధము అంటే మొత్తం ఫ్రేమ్ గడపతో సహా సో ద్వారబంధాలు ద్వారము అంతా ఒకే రకమైన చెక్కతో తయారై ఉండాలి మనకి ద్వారాలు మాత్రం టేక్అవుట్ చేసేసి ద్వారబంధం ఇంకొక చెక్క అట్లా చేయకూడదు ఇంకో విషయం ఏంటంటే ద్వారబంధం మీరు టేక్అవుట్తో చేసి ద్వారాలు ఏ చెక్కతోనైనా చేసుకోవచ్చు ఇది ఒక వెసులుబాటు ఉంది దీనికి చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది కరెక్ట్ కూడా ద్వారబంధాలు మొత్తం చెక్కతో అంటే టేక్అవుట్ చెక్కతో చేపించేసి ప్రధాన ద్వారం టేక్అవుట్తో చేసుకొని లోపల అన్ని తలుపులు ఫ్లష్ డోర్స్ పెట్టుకుంటారు ద్వారబంధం మాత్రం టేక్అవుట్ది ఉంటుంది అది చెడిపోదు సో ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి సౌలభ్యంగా ఉంటుంది వివిధ నానా రకాల జాతుల చెక్కలతో తలుపులు చేపించుకోవటం ద్వారబంధాలు చేపించుకోవటం ఇవన్నీ చేసుకోవటం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయండి మన దగ్గర కూడా ఏమిటంటే ఒకసారి ప్రధాన ద్వారం తయారు చేసి పెట్టిన తర్వాత ఏదో కారణం చేత చెక్క బాగలేదనో లేకపోతే ఇంకో కారణం చేత ప్రధాన ద్వారాన్ని తీసేసి మళ్ళీ ఇంకొక ద్వారం పెట్టాలి అంటే సెంటిమెంట్గా చాలా హర్ట్ అవుతాం ఫస్ట్ ఇంటిని మొత్తం కూలగొట్టి కట్టినంతగా ఫీల్ అయిపోతాం తప్పనిసరైన పరిస్థితుల్లో చేస్తాం కానీ సెంటిమెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి అవి హర్ట్ అయినప్పుడు ఏదన్నా చెడు జరిగితే దాని మీదకే పోతుంది మనసంతా అందుకని మధ్యలో మళ్ళీ ద్వారాలు మార్చడం ద్వారబంధాలు మార్చడం ఈ పని పెట్టుకోకుండా చక్కగా ప్రధాన ద్వారం మాత్రం టేక్అవుట్తో చేసి ఇట్లా దోషాలు లేకుండా ముడివంపు లేకుండా సరి సంఖ్య లేకుండా ఇప్పుడు ఇంకో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా తలుపు తయారు చేస్తున్నామంటే తలుపు తయారు చేయడానికి వాడేటటువంటి చెక్కల సంఖ్య బేసి సంఖ్య ఉండాలి సరి సంఖ్య ఉండకూడదు ఆ మొత్తం చెక్కల సంఖ్య 6 ఉండకూడదు 8 ఉండకూడదు 5, 7, 9 ఈ విధంగా ఉండొచ్చు మళ్ళీ 13 ఉండకూడదు సో ఇదంతా జాగ్రత్తగా అవలోకనం చేసుకొని ఈ ప్రకారం మీరు కట్టబోయే ఇంటికి ప్రధాన ద్వారం విషయంలో మీరు శ్రద్ధ తీసుకుంటే ఫలితాలు బాగుంటాయి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.